ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేనతో కలిసి నడుస్తుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలవరం ప్రాజెక్టు గురించి రాస్తున్నారని, గాలేరు, నగిరి, హంద్రినివా లాంటి ప్రాజెక్టులపై ఎందుకు రాయడం లేదని, మీ కళాల్లో సిరా అయిపోయిందా లేకపోతే మీ యజమానులు ఒప్పుకోవడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు ప్రధాన పార్టీలు కూడా కుటుంబ రాజకీయ పార్టీలు. ఆ రెండు రాజకీయ పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఏదైతే ఈ రెండు పార్టీలు కలిసి ఎంత మిత్రత్వంగా ఉంటున్నాయంటే ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వాన్ని రాకూడదు. దాంట్లో వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఎత్తున 100% మామూలు అయితే ధృతరాష్ట్ర కౌగులు అంటాం. ఇందులో ఆత్మీయ కౌగుల్లో ఉన్నారు తెలుగుదేశం వైసీపీ ఆత్మీయ కౌగులు. మేము మిత్రపక్షంగా జనసేనతో కలిసి వెళ్తాం. చాలా విషయాలు మాట్లాడతారు, కలవడం లేదు, అనేకమైన విషయాలు, అన్ని రాజకీయాలు జరుగుతాయి. కలిసి ఏంటి, విడిగా ఉద్యమాలు చేస్తే ఏంటి, అన్నిటినీ కూడా ఆలోచనతోటే ముందుకు జనసేన భారతీయ జనతా పార్టీ పెడుతుంది. అందరికీ వ్యూహాలు ఉన్నాయి, జనసేనకి భారతీయ జనతా పార్టీకి కూడా వ్యూహం ఉంది. ఏది ఏం చేస్తామో అందరికీ చెప్పి చెయ్యం. కాబట్టి కేసులు పెడతా ఉంటారు, ఏంటండి ఇలా చేయడం లేదు, అలా చేయడం లేదండి. ఎలా చేయాలో వాళ్ళకి చెప్పాలా ఏంటి, ఎలా చేస్తామో వాళ్ళకి అనుగుణంగా నడుస్తామో ఏంటి. మీరు ఎన్ని వ్యూహాలు నడుపుతున్నారు మోడీని అడ్డుకోవడానికి, ఏం వ్యూహాలు చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలీదా. పోలవరం గురించి రాస్తారు, పోలవరం గురించి రాస్తారు రేపు. రాయండి అంజనీ నగర్ గురించి ఎందుకు రాయరు, గాలేరు నగర్ గురించి ఎందుకు రాయరు, వంశధార గురించి ఎందుకు రాయరు, తోటపల్లి గురించి ఎందుకు రాయరు. కళాలు అడ్డగస్తున్నాయా, పేపర్లో అక్షరాలు ఉద్దట్టున్నాయా, ఇవి ప్రాజెక్టులు కాదా. మోడీ 14లో ఆమోదించి ఇవాళకి చేతగాని ప్రభుత్వాలు రెండు కూడా ఆ పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా మీ మనుషుల్ని పెట్టేసుకుని మీరు ప్యాకేజీని పుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో రాజకీయ అవసరాల కోసం ఏం చేశారో, ఏ ముఖ్యమంత్రి ఏం చేశారో, ఏం చేస్తారో భారతీయ జనతా పార్టీ ప్రజల్లో బహిర్గతం చేయబోతుంది. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఆలోచించే వాళ్ళని మంచిని ఆచరించండి. 72 నుంచి వంశధార రెండో ఫేజ్ కంప్లీట్ చేయకపోతే రాయడానికి అక్షరాలు. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన తెలుగు గంగలో అనుసంధానంగా ప్రారంభించినటువంటి అంద్రీనివా, గాలేరీ నగరం అవి రాయరు. రోజు పోలవరం 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 భూతద్దాలు వీటికే కనబడుతున్నాయి. రాష్ట్రాల ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అవి కట్టకపోతే కనపడవు. వీళ్ళ ముత్తు ఆ పేపర్లకి, వీళ్ళకి ముత్తు జగన్మోహన్ రెడ్డి కూడా ముత్తే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టాలని గాలేరీ నగరి అని ఎందుకు రాయుడు రాయుడు. ఇదంతా కూడా ఒక మాయాజాలం. ఆంధ్రప్రదేశ్ ని ఇవన్నీ కూడా గట్టిగా చెప్తారు కాబట్టి ఇది కూడా తొలగించేద్దాం, అంత తొలగించేద్దాం, ఇన్నెండు వెళ్ళిపోతాడు, పోతాడు వెళ్ళిపోతాడు, 3 రోజులు వెళ్ళిపోతాడని నేను గురించి కూడా రాసేసుకోను. నేను రాజకీయాల్లోనే ఉంటాను, 78 నుంచి ఉన్నాను. కొన్ని పేపర్లు అప్పుడు ఇంకా రాలేదు, నేను రాజకీయాల్లోకి వచ్చే కొన్ని పేపర్లు రాలేదు, నేను ఇంకా ఉన్నాను, ఉంటాను కూడా. అధ్యక్షుడిని తీసేస్తారు, పోసేస్తారు, తీసేస్తారు. వయసు అయిపోయింది, నేను 75 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో, నాకు వయసు అయిపోయింది. వాళ్ళందరూ కేంద్ర మంత్రులు, వాళ్ళ పేరు నేను చెప్పకర్రా. నాకే ఆ వయసు అయిపోయింది, 64 సంవత్సరాలకి 75 ఏళ్ళకి అవ్వలేదా, ఎందుకు కనపడుతున్నది ఇవన్నీ. వీర్రాజే కనపడతాడు, ఎందుకంటే ఎన్ని వాస్తవాలు చెప్తున్నాను కాబట్టి వీర్రాజు కనపడతాడు. బాగా రాజకీయాల్లోనే ఉంటాను. ఆ దిశ వాస్తవాలు చేయండి. నేనేమి ప్రతిపక్షానికి, నిజమైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఏమన్నా అంతరేది వెదతగ్గం కొత్త వెంటనే వచ్చింది. అలానే టిటిడి బోర్డు మెంబర్లు రామతీర్థం ఈ రెండు ఉద్యమాలు చేసిన తర్వాత
దేవుని యొక్క విగ్రహాలు పగలిపోవడం పగిలిపోవడం ఆగిపోయింది. అవునా కాదా ఆలోచించండి. పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచాడు. ఇంకా కానీ అలాగే కొనసాగితే ఏడు తెలిసాడు జగన్మోహన్ రెడ్డికి. చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మధ్య ఎక్కడన్నా విగ్రహాలు దాని మీద భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తా తెలియజేస్తారు. టీటీడీ బోర్డు 100 మందిని వేశారు. తెలుగుదేశం ఆదుకుని అందుకుందా కోర్టులో కేసు వేసిందా తెలుగుదేశం ఎందుకు అయ్యలేదు? ఒక బీజేపీ మాత్రమే ఎందుకు మాట్లాడింది? టిప్పు సుల్తాన్ విగ్రహం పెడితే ఆడింది ఎవరు? టిప్పు సుల్తాన్ అంటే తెలుగుదేశానికి ప్రేమ. ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలో త్వరలో పాదయాత్ర చేయబోతున్నాం. అక్కడ ప్రాజెక్టులు ఎందుకు కట్టరు? పోలవరం గురించి అడుగుతారా? రాయలసీమ ప్రాజెక్టు గురించి అడగరా? పోలవరం స్టార్ట్ చేసి 3 వచ్చిన తర్వాత 14, 7, 8 సంవత్సరాలు అయింది. 1,000,000 కోట్లు ఇచ్చాం, 14,000 కోట్లు ఇచ్చాం. మీరు అంజనీలీగాకి ఎందుకు పెట్టరు? గ్యాలరీ దగ్గరికి ఎందుకు పెట్టరు? ఎందుకు రాయరు? ఎందుకు అడగరు అంటున్నా. దాని మీద నేను ఉద్యమం చేస్తా. రాయలసీమలో చేసే 3 రోజులు 1,000 కోట్లు శాంక్షన్లు ప్రాజెక్టు ముందుకు పెడుతున్నాయి. చేస్తాయి ఈ ప్రభుత్వాలతో చెయ్యరే ప్రతిపక్షాలంట. మరి ఎందుకు పోటీ చేయలేదు? చనిపోతే తిరుపతిలో పోటీ చేశారా? చనిపోతే తిరుపతిలో పోటీ చేశారా? భద్రం ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అక్కడ చనిపోయారు కదా, అక్కడ చేయాలి కదా. అలానే ఆత్మకూరులో ఈయన అడుగుతాను, ఈ ముఖ్యమంత్రి చనిపోతే చేయకూడదు అని, చనిపోతే చేయకూడదు అంటే ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, నంద్యాలలో నీ ఎందుకు చేశావు? తెలుగుదేశంలో కావాలా? అందుకే ఈ రెండు పార్టీలు కూడా కవల పిల్లలు. ఈ రెండు పార్టీలు కూడా అబద్ధాలు చెప్పడంలో కవల పిల్లలు. అంటే మేము పోటీ చేస్తాం కాబట్టి నిజమైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. ఎందుకు చేయరు మీరు పోటీ అని అడుగుతున్నా. మరో మాకు ఎక్కువ ఖర్చు లేకపోతే మేము చెయ్యిన మూలంగా వచ్చింది. అక్కడ నోటా కేసు చేయండి. బీజేపీకి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే నేను పోటీ చేస్తాను నా చేయమండి మానేసి నోటా కేసేయండి. అంటే వీళ్ళిద్దరిని చెప్పాను కదా, వీళ్ళిద్దరు కూడా ధృత రాష్ట్ర కౌకులు కాదు, ఇది ఒరిజినల్ కౌకులు. బీజేపీ నిలుపుదల చేయడానికి ఒరిజినల్ కౌకులు అది. పట్టు వస్త్రాల కప్పుని కౌగులించుకుంటున్నారు బీజేపీని రాష్ట్రంలో రాకుండా. లోన్లో నొప్పి పెట్టడం కోసం, మాట్లాడడం కోసం, మాయ మాట చెప్పడం కోసం, మాయంతో కొన్నిటిని అడ్డం పెట్టుకుని వ్యవహరించేటువంటి స్థాయి ఎక్కువ కాలం ఎవరికీ ఉండదు. అన్ని రోజుల్లో అన్ని పని చేయవు. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టదు. ఆంధ్రప్రదేశ్ ను కూడా కేంద్ర పార్టీ ఇక్కడ కూడా విడిచిపెట్టదు. ఏం చెయ్యాలో అది చేస్తూ ముందుకు వెళ్తాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఎల్ల వేళ సర్పంచ్ యొక్క నిధులు ఇవ్వరే 3 సార్లు నుంచి కేంద్ర మంత్రిని ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క మెడలు వచ్చి త్వరలో సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేయించి గ్రామీణ అభివృద్ధికి ముందుకు వెళ్ళే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు బియ్యం గురించి ఎందుకు ఉద్యమం చేయలేదు? అది మోడీ ఇచ్చిన బియ్యం హోటల్ అందరికీ తెచ్చిపోద్దని చేయాలి కదా. ఇది మోడీ ఇచ్చిన డబ్బు కాబట్టి సర్పంచ్లకి అవసరమైతే వాళ్ళకి కూడా కలిసి ఉద్యమం చేస్తాం. సర్పంచ్ అకౌంట్ లో నిధులు వెళ్ళమని మాకేమీ అభ్యంతరం లేదు. ప్రజల పక్షాన పోరాడడానికి ఆ సర్పంచ్ నిధులకి రెగ్యులర్ గా మాకు ఆయన ఫోన్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ రమ్మని మా పార్టీ ఆఫీస్ లో రాజేంద్ర ప్రసాద్ అని పిలుస్తా. పార్టీ యొక్క శాఖలో కాదు, తెలుగుదేశాన్ని కాదు, సర్పంచుల శాఖ అధ్యక్షుడిగా. ఆ విధంగా సర్పంచ్ అకౌంట్లో కూడా డబ్బులు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుందని తెలియజేస్తూ నేను నిలుస్తున్నాను. ధన్యవాదాలు.